నాతో వచ్చేసే రోజు. రోజు వస్తూనే ఉన్నాక ఇలా కాదు, ఈ బతుకు నుంచి బయటికి, నా జీవితంలోకి, నాతో పాటు కలకత్తా వచ్చేసి మనం పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. శ్యామ్, నేను ఒక దేవదాసిని, ఆ విషయం మర్చిపోకు. ఏ ఆడది ఎవడికి దాసి కాదు, దాస్యాన్ని కోరుకునేవాడు దేవుడే కాదు. దేవుడు ముసుగులో జరుగుతున్న బానిసత్వం ఇది. అదంతా వదిలే, అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇలా బతకడం నీకు ఇష్టమేనా? ఈ నవరాత్రులు తప్పితే నా జీవితంలో చెప్పుకోవడానికి వేరే పండుగ అంటూ లేదు. ఎవరు కోరుకుంటారు ఇలా బ్రతకాలని? ఆగమాలను అనుసరించి కర్మాన్ని సరిపట్టుకోవడం తప్ప. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమం గొప్పది కాదు. తప్పని తెలిసాక దేవుణ్ణైనా ఎదిరించడంలో తప్పే లేదు. పిరికి వాళ్ళే కర్మ సిద్ధంతో మాట్లాడతారు, ఆయన నీ విలువ నీకు తెలియపోతే ఎలా? రెడిక్యులస్. నా విలువ ఎంతంటే ఏం చెప్పమంటావు? ఒక్క బస్త బియ్యం కోసం కన్న తల్లి తండ్రులే గుడిగాటికి కట్టేసిన ప్రాణం నాది. ఆ గుడిలో ఒక శిల్పం వెలకుడు నేను చేయను. కన్నవాళ్ళు కొన్నవాళ్ళు నిర్ణయించేది కాదు నీ విలువ. నువ్వెంత అనుకుంటే అంత, నిన్ను నువ్వు నమ్మినంత. నేను బయటకు వచ్చి బ్రతకగలనా? గుడి దాటి బయటకు వస్తే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా చెప్పు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు విన్నా? ఒకప్పుడు దేవదాసి, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భరతనాట్యంలో భారతదేశంలోనే అతి గొప్ప డాన్సర్ బాల సరస్వతి. దేవదాసి కుటుంబానికి చెందినదే. ఎముకలతో నిండిన ఈ దేహాన్ని నదిలా కదిలించగల నాట్యకళ నీలో ఉంది. నీకు నేనున్నాను, ఉంటాను. నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. రేపు విజయదశమి, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ నది దాటితే మన కోసం మరో ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్తగా వెళ్ళు. ఏమేరా కుదయాచు తాతరియో మొహన్ తోషే గచ్చన్ తాతరీ
మేము రాము, మేము దేవుడికి భార్యలు, అంటే దేవతలతో సమానం. ఎవడు పడితే వాడు తాకడానికి మేమేం గుడిలో స్తూపాలం కాదు. మానమున్న మనుషులు, మా మీద ఎవరికి హక్కు లేదు. ఆ దేవుడికి కూడా. কথা বলার সাহস হলো কি করে? তোরা দেবতার না, আমার দাসী। এখানে মহন্তরি শেষ কথা।
ছাড়বি না। কেনা বন্দি নয়, এমন কি ভগবানেরও নয়। খবরদার।